ఇయాల రేపు ఎండలు బగ్గనే కొడతాయట 45 డిగ్రీలు దాటుతదట ఎండ అర్జెంట్ పనులు ఉంటే తప్ప పబ్లిక్ ఎవరు బయటికి రావొద్దని చెప్పిండ్రు వాతావరణ శాఖోళ్ళు పొద్దట్ సంది ఎండ మాత్రం గట్టిగానే ఉన్నది ఇయాల సల్లపూటనే పనులు సగవేటుకుంటున్నారు పబ్లిక్ పగటిలి రోడ్ల మీద పల్స పల్సగా కనబడ్డారు ఇక పొదుముఖంగా జనంతా సల్లబడుతుండగానే మొగులైంది ఆన దాంచుడు దాంచింది జంపుడే జంపుడు పో పగటిలి ఎండగొట్టింది మాపటిలి ఆనందుకుంది హైదరాబాద్లా షాన్ ఏరియాలా గట్టిగానే దంచింది ఇన్నొద్దుల ఉడకపోతను ఉప్పనూదింది ఒక్క దెబ్బకే ఉతార్లు ఉన్న ఏరియాలా రోడ్ల మీద దందాలు చేస్తోళ్ళకు జరంత తిప్పలైంది పొద్ముక ఆనవడే వరకు ట్రాఫిక్ జామ్లైని ఆడాడ జిల్లాలల్లా ఇంకిత జోరుగా పడ్డది జగిత్యాలలా గాలి దుమారానికి షెట్టుగూలి ఆట మొత్తం పొరక పొరక అయింది ఆదిలబాదు నిర్మలు కొమరంభీం మెదకు సిర్సిల్ల నల్గొండ జిల్లాలల్లా అనశినకులు రాలనై ఆడాడ రాళ్ళవనలు పడ్డాయి మెదక్లా ఓ పార్టీ లీడర్ కటౌట్ కొట్టుకోవైంది గాలివానకు ఇక సెంటర్లల్లా ఆరబెట్టిన ఒడ్లు దడిచి నెత్తికి చేతులు పెట్టిండు రైతులు ఇయాల్టితోనే ఒడవలేదు లో ఇంకో 2 రోజులు ఆనలు పడొచ్చునట కాబట్టి బయటికి పోతప్పుడు ఓ శత్రు పట్టుకోవరి పొద్దుగాల ఎండకు పొద్ముక్క ఆనకు మంచిగా అక్కరకొస్తుంది